గ్రామస్థాయిల మహిళా పోలీస్ స్టేషన్ల ఏర్పాటుతో పాటు షింటీమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు వైకాపా మహిళా నేత వాసిరెడ్డి పద్మ. టీడీపీ ప్రభుత్వం మహిళలపై అత్యాచారాలు మారణకాండాలు ఎక్కువ అయిపోయాయని విమర్శించారు. అత్యాచారానికి గురి అయి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శతగాత్రాన్ని పరామర్శించారు. వాసిరెడ్డి పద్మ ఈ సందర్భంగా మాట్లాడారు. తెలుగుదేశం పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని, కాల్ మనీ నుండి కామన్ మహిళలపై అకృతాలు వరకు అన్నిటిలో టీడీపీ నేతలపై హస్తం ఉందని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో సత్యాలు అసత్యాలు మారుతాయని, మహిళలపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం దారుణమన్నారు పద్మ. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ కనీసం ఇక్కడ ప్రభుత్వ అధికారి ఒక్కళ్ళు కూడా వచ్చి, మంత్రులు కానివ్వండి, కనీసం ప్రభుత్వ అధికారి ఒక్కళ్ళు వచ్చి ఈ అమ్మాయికి ఎటువంటి వైద్యం అందుతోంది, సరిగా అందుతోందా లేదా అని కూడా చూసినటువంటి పాపన పోలేదు. అంటే ఒక దారుణమైనటువంటి పరిస్థితుల్లో రేపు గురైనటువంటి బాధితురాలు పట్ల కూడా కనికరం లేకుండా, ఒక మనసు లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. గుంటూరు జిల్లాలో ఈ నెల రోజుల్లోనే దాదాపు 15 నుంచి 20 సంఘటనలు జరిగినాయి. మానసిక వికలాంగుల మీద కావచ్చు, చిన్నపిల్లల మీద కావచ్చు, అన్ని రేపు ఘటనలే. ఇట్లాంటి జరిగిన వాటిల్లో 1-2 కేసుల్లో ప్రభుత్వమే పోలీస్ స్టేషన్లో రాజీ చేయమని చెప్పి పోలీసులను ఉపయోగించి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో రాజీకి ప్రయత్నిస్తున్నారు. ఇట్లాంటి కేసుల్లో కూడా రాజీ పడమని కోరేటటువంటి ప్రభుత్వాన్ని మన దేశంలో ఇంకెక్కడా చూడం. ఇవాళ ఏపీ మహిళల పట్ల నేరాల్లో టాప్ 2లో ఉంది, 2వ ప్లేస్లో ఉంది. అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి అక్రమ రవాణా విషయంలో కూడా ఇవాళ 2వ ప్లేస్లో ఉంది. కనుక ఈ విషయాల మీద దీనికి కారణం ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి లేకపోవడమే. ప్రభుత్వం సిన్సియర్గా వ్యవహరించడం లేదు. సీరియస్గా ఒక కేబినెట్ సమావేశంలో కూడా మహిళలకు సంబంధించినటువంటి రక్షణ గురించి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనేటటువంటిది ఎక్కడా కూడా సీరియస్గా మాట్లాడడం లేదు. ఇష్టం వచ్చినట్టు గాలి కొదిలేసి అసలు పాలన అనేటటువంటిది తమ పార్టీ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళని కాపాడడానికే తప్ప మహిళల్ని కాపాడడానికి ఈ ప్రభుత్వం ఉండటం లేదు. ఈ మొత్తం కూడా అన్ని సంఘటనల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ఎంతో కొంత ప్రమేయం ఉంటుంది. అన్ని సంఘటనలు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులే వీళ్ళని కాపాడుతున్నారు, నిందితుల్ని. కనుక ముఖ్యమంత్రి దీన్ని సీరియస్గా తీసుకోవాలి. మరి ఒక సంఘటన ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలనేటటువంటిది మా కోరిక. అసలు ప్రభుత్వం పెద్ద ఎత్తున దీని మీద దృష్టి పెట్టాలి. అన్నిటికంటే క్రైమ్ మహిళలపైనే ఎక్కువ జరుగుతూ ఉన్నప్పుడు మొత్తం టోటల్గా మార్చాలి. అసలు పోలీసు వ్యవస్థనే సపరేట్గా దీనికి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మహిళా పోలీస్ స్టేషన్లు, మహిళలకు సంబంధించినటువంటి టీమ్స్, ఇది విలేజ్ లెవెల్లో దీనికి సంబంధించినటువంటి ఒక ఆపరేషన్, ఒక మానిటరింగ్ అనేటటువంటి జరగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అటువంటిది ఏమీ లేదు. కనీసం బెల్ట్ షాపులు కూడా రద్దు చేయలేదు ఈ ప్రభుత్వం. మొదటి 5 సంతకాల్లో ఒక సంతకం పెట్టినటువంటి ముఖ్యమంత్రి బెల్ట్ షాపులను కూడా రద్దు చేయలేదు. ఒక మద్యం మత్తులో, అదేవిధంగా ఒక అధికారం మత్తులో మహిళల పట్ల మృగాల్లాగా వ్యవహరిస్తూ ఉంటే చేష్టలుడుగు చూస్తుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని క్షమించేటటువంటి ప్రసక్తి లేదు. మహిళలు ఓటేసినటువంటి పాపానికి ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం చుక్కలు చూపిస్తుంది వాళ్ళకి. మొత్తం కూడా ఇవాళ మహిళలకి రక్షణగా ఉండాల్సినటువంటి ఒక భరోసానివ్వాల్సినటువంటి ప్రభుత్వం అధికారంలో ఉండాలి. ముఖ్యమంత్రి అనేటటువంటి సీట్లో కూర్చున్న తర్వాత ముఖ్యమంత్రి అనేటటువంటి వ్యక్తి ఒక మహిళకు అన్యాయం జరిగితే మరొక మహిళకు అన్యాయం జరగకుండా చూస్తాడనేటటువంటి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఈ రోజున పోయింది. మహిళలు ఎందుకంటే ముఖ్యమంత్రి సాక్షాత్తు నాకు రక్షణ కల్పించండి, నాకు రక్షణ మీరు నిలవండి అని అడుగుతున్నాడు. ముఖ్యమంత్రికే రక్షణ లేకపోయిన తర్వాత ఇక ఆయన మహిళలకి, ప్రజలకి ఎట్లా రక్షణ ఇస్తాడు? అందువల్ల ఆయన దిగిపోవడం మంచిది అనేటటువంటిది మేము సలహా ఇస్తున్నాం. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటే ముందుగా ఇట్లాంటి బాధితులకి కనీసం ఒక నిందితుడిని అరెస్ట్ చేయండి, ముందు అరెస్ట్ చూపించండి, మీడియా ముందు పెట్టండి. ఆ నిందితుడికి సంబంధించినటువంటి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి, ఏం కేసు పెట్టారో చెప్పండి. అటువంటిది ఏం లేదు. నిందితుడిని అరెస్ట్ చేయరు, బాధితురాల్ని పలకరించరు. ఏం ప్రభుత్వం అండి ఇది? చాలా అన్యాయమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం.